ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు గీత దాటొద్దు వ్యక్తిగత దూషణలు వద్దు ఎస్ఈసి నిమ్మగడ్డ నాకున్న విశేష అధికారాలను గతంలోనూ దుర్వినియోగం చేయలేదు భవిష్యత్తులోనూ అలాంటి పరిస్థితులు ఉండవు కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్ర పదజాలంతో మాట్లాడినా వాటిని పరిగణలోనికి తీసుకోవటం లేదు కోవిడ్ పై ఉద్యోగుల వినతులను పరిగణలోనికి తీసుకుంటాం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ పరిధికి లోబడి ఎస్సిసి పనిచేస్తుంది రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు సజావుగా సాగేలా సహకారం అందించాలి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లక్ష్మణ రేఖ ఉందని గుర్తించండి మంత్రులకు చెప్పాలని గవర్నర్కు వినతి అప్పటికప్పుడే సీఎస్కు గవర్నర్ ఆదేశాలు ఆ ఇద్దరి బదిలీ సస్పెన్షన్ నిజం కాదు అభిశంసించాను ఇది హానికరం కాదు సిఎస్ డీజీపీతో సత్సంబంధాలు సుప్రీం తీర్పుతో యంత్రాంగం సహకారం అసాధారణ ఏకగ్రీవాలు ఉంటే పరిశీలన నిష్పాక్షికంగా పంచాయతీ ఎన్నికలు కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ టైం పెంపు ప్రత్యేక యాప్ ద్వారా ప్రక్రియ పర్యవేక్షణ అవకతవకలు జరిగితే ఆర్వోలపై చర్యలు ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ స్పష్టీకరణ కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ గవర్నర్తో సమావేశం కంట్రోల్ కంట్రోల్ ఎస్ఈసీపై దూషణలను నియంత్రించాలి మంత్రులు సలహాదారులను కట్టడి చేయాలి ముఖ్యమంత్రికి నా మాటగా చెప్పండి సిఎస్ దాస్కు గవర్నర్ సూచన దూషణలు ఆగకుంటే ప్రజాప్రాతినిధ్యం చట్టం క్రింద ఫిర్యాదు ఎన్నికల కమిషనర్ స్పష్టీకరణ అవిశంసన అధికారం కమిషనర్కు లేదు ద్వివేది శంకర్ను బదిలీ చేయం వారిద్దరూ కొనసాగుతారు సిఎస్ ఎస్ఈసీ ఆదేశాలు తిప్పి పంపిన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలతోనే ఎన్నికలు వీధుల్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది రోజుకు రెండేసి మాస్కులు ఫేస్ షీల్డ్ గ్లౌజులు అనధికార ఉత్తర్వులు ఉన్నాయా ముస్సోరీలో ఏం నేర్చుకుంటున్నారు దీనిపైనే మీకు శిక్షణ ఇస్తున్నారా రాష్ట్రంలో తొంభై శాతం అధికారులు చట్టాలకు అతీతులమో అనుకుంటున్నారు ఐఏఎస్ ఐపిఎస్లపై హైకోర్టు ఫైర్ కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ ముగ్గురు ఉన్నతాధికారులపై తొలుత నాన్ బెయిలబుల్ వారెంట్లు మధ్యాహ్నం ఇద్దరు హాజరు వారిపై వారెంట్ల ఉపసంహరణ కేవలం ఆర్జేడీ పైనే జారీ ఇదేం ఏకగ్రీవం ప్రకటన జారీపై సంజాయిషి ఇవ్వండి ఐ అండ్ పీఆర్ కమిషన్కు ఎస్ఈసీ ఆదేశాలు ఏపీ సర్కార్ ప్రకటనలో తెలంగాణ ఫోటో రాష్ట్రంలో పంచాయతీ ఫోటోలే లేవా విస్తుపోతున్న రాష్ట్ర అధికార వర్గాలు ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్లను ఎన్నుకోవాలని బుధవారం పత్రికల్లో ప్రభుత్వం తరఫున రాష్ట్ర సమాచార ప్రసార శాఖ ప్రకటనలు ఇవ్వడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుపట్టారు దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆ శాఖ కమిషనర్కు గురువారం ఆదేశాలు జారీ చేశారు రచ్చ ఉద్యోగ నేతల పరస్పర ఆరోపణలు సచివాలయ సంఘం వెంకట్రామరెడ్డిపై ఏపీ జేఏసీ నేత బొప్పరాజు ధ్వజం ఎన్నికలపై వెంకట్రామరెడ్డి అతి ఆయన ధోరణితో చులకనయ్యాం సచివాలయంలో మాపై ఆంక్షల జేఏసీ భేచిలో ఏకగ్రీవ తీర్మానం తీర్పు రాగానే నాపై తప్పుల ఎస్సీసీని మీరేం అనలేదా నన్ను బ్యాడ్ చేయాలనే ఇదంతా రహస్య ఎజెండాతోనే వ్యాఖ్యలు బొప్పరాజుపై వెంకట్రామరెడ్డి ఫైర్ చట్టం కంటే ఎక్కువ మెజారిటీ అధికారులు అలాగే అనుకుంటున్నారు ఇలాంటి ధోరణి ఏపీలోనే చూస్తున్నాం హైకోర్టు కోర్టు తీర్పుల అమలులోనూ నిర్లక్ష్యం ఎవరైనా రాజ్యాంగానికి లోబడాల్సిందే మీ ఆఫీసులో పరిస్థితిని చక్కదిద్దుకోండి పూర్తి సమాచారంతో కోర్టుకు రావాలి మీరు సిన్సియర్ అనే అభిప్రాయాన్ని బలవంతంగా మార్చుకోవాల్సి వస్తుంది డీజీపీని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు తీగలు తెగుతాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆపాల్సిందే ఫైబర్ నెట్ చైర్మన్ సమావేశం సంజాయిషీలు పట్టించుకో మీ ఇబ్బందులతో సంబంధం లేదు ఇది ముఖ్యమంత్రి జగన్ ఆర్డర్ ఎంఎస్ఓల సూటి హెచ్చరిక టీకాలు ఉన్నాయి కానీ చాలామందిలో వేచి చూసే ధోరణి వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఎదురుచూపులు డబ్బు పోసి కొనడానికి సిద్ధమైన దొరకడం కష్టం మన దేశంలో తగినన్ని టీకాలు అందుబాటులో కానీ భద్రతపై సందేహాలతో పలువురు వెనకడుగు ఇలాగైతే జూలై నాటికి జనాభాలో ముప్పై కోట్ల మందికి టీకా వేయాలన్న లక్ష్యాన్ని సాధించడం కష్టమే జైలు నుంచి శశికళ విడుదల హెచ్ వన్ బి వీసాదారుల జీవిత భాగస్వాములకు ఊరట హెచ్ ఫోర్ వీసాదారులకు పని అనుమతులు మంజూరు డొనాల్డ్ ట్రంప్ విధానాన్ని రద్దు చేసిన జో బైడెన్ ఈ నిర్ణయంతో లక్ష మంది భారతీయులకు ప్రయోజనం సినిమా హాళ్లకు ఇక మరింత మంది స్విమ్మింగ్ పూల్స్కు అందరూ వెళ్ళొచ్చు ఒకటి నుంచి కొత్త మార్గదర్శకాలు కట్టడి ప్రాంతాల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి తెలంగాణలో ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి వర్తింపు పీఆర్సీ నివేదిక విడుదల కనీస వేతనం పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు పంపు పదవి విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్ల వరకు పెంపు నివేదికపై ఉద్యోగ సంఘాల భగ్ సచివాలయం వద్ద ఉద్రిక్తత తెలంగాణ న్యూస్కి స్వాగతం ఫిట్మెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి వర్తింపు ఎప్పటి నుంచి అమలన్నది రాష్ట్ర సర్కారుదే నిర్ణయం ఇటీవలి కాలంలో ఇంత తక్కువ సిఫారసు చేయలేదు ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి కనీస వేతనం పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేలకు పెంపు పదవి విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు పెంపు హెచ్ఆర్ఏ స్లాబ్స్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పర్సెంట్ వరకు తగ్గింపు గ్రాటిట్యూడీ ట్వల్వ్ ల్యాక్స్ నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ వరకు పెంపు ఇంక్రిమెంట్లో పెరుగుదలకు గడువు మూడేళ్ళు సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాలు పెంచాలి అటెండర్ వాచ్మెన్ స్థాయి వారికి పంతొమ్మిది వేలు డ్రైవర్ జూనియర్ అసిస్టెంట్లకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి పీఆర్సీ సిఫారసులు కరోనా లాక్డౌన్తో రాష్ట్రంలో ఆర్థిక మందగమనం అందుకే తక్కువ ఫిట్మెంట్ సిఫారసు పీఆర్సీ నలభై ఐదు ఏళ్లలో అతి తక్కువ ఫిట్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఐదు శాతం సిఫారసు అమలు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల పదమూడులో ఇరవై తొమ్మిది శాతం సిఫారసు చేసిన పీఆర్సీ నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఫిట్మెంట్ పేరుతో కేసీఆర్ డ్రామా బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ విమర్శలు ఇది ఉద్యోగుల పట్టకొట్టే పిఆర్సీ పిఆర్సి కాంగ్రెస్ ధ్వజం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా సిపిఐ నేత గౌడ చాడా స్వామి ఆలుగడ్డ ధర ఎట్లున్నది పంట నువ్వే పంపిస్తావా ఇత్తరం ఎక్కడి నుంచి తెస్తావు నింటూరుకు చెందిన ఆలుగడ్డ రైతు స్వామితో సీఎం కేసీఆర్ పెట్టుబడి దిగుబడి ఆదాయం మార్కెట్లో సౌకర్యాలపై ఆరా నష్టపోతున్నామన్న రైతు తగు చర్యలు తీసుకుంటామన్న సీఎం వంటి మామిడి కాయగూరల మార్కెట్లో ఆకస్మికతని ఏజెంట్ల ఏజెంట్ల కమిషనర్ ఫోర్ పర్సెంట్ కంటే ఎక్కువైతే కఠిన చర్యలు ఆదేశాలు కేంద్రం సీరియస్ రిపబ్లిక్ డే విధ్వంసంపై ప్రభుత్వం చర్యలు షూరు జాతీయ జెండానే అవమానిస్తారా ఎట్టి పరిస్థితులను సహించం కేంద్రం రెండు వందల మంది అరెస్ట్ ముప్పై ఏడు మందిపై కేసులు మేధా పాట్కర్ యోగేంద్రలపై సై పైన ఇరవై రెండు ఎఫ్ఐఆర్ల నమోదు మూడు వందల మంది పోలీసులకు గాయాలు దీప్ సిద్ధు లఖా సిధానాలపై నిఘా ఇది కేంద్రం పన్నిన కుట్ర దీప్ సిద్ధు ఆర్కే ఆరెన్సెస్ మనిషి యూనియన్లు ఆందోళన నుంచి వైదొలిగిన రెండు సంఘాలు పార్లమెంట్ మార్చ్ రద్దు చెలో కేరళ పుష్ప సినిమా షెడ్యూల్ కేరళలో జరగనుంది ప్రస్తుతం మారే మారేడుమిల్లిలోని చిత్రీకరణ జరుగుతుంది ఫిబ్రవరి తొలి వారానికి అక్కడ షెడ్యూల్ ముగుస్తుంది ఆ తర్వాత హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో పది రోజులు చిత్రీకరణ చేయనున్నారని సమాచారం ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం